శంకర్ రాయకు మీకు ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే ఒకప్పుడు ఏఈగా పనిచేశాడు తెలుసా అన్న? ఈ శంకర్ నాయక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు ఏఈగా పనిచేశాడు. ఏఈగా పనిచేస్తూ ఏసీబి రేడ్స్ లో అడ్డంగా దొరికిపోయాడు. లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వాడు ఈ శంకర్ నాయక్. తొండ ముదిరి ఊసరి వెళ్లి అయినట్టు ఈ లంచగొండి ఏసీబీ రేడ్స్ లో ఉద్యోగం పోగొట్టుకుని ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. ఇక లంచగొండి ఎమ్మెల్యే అయితే ఏమవుతుంది? మొత్తం అన్ని కబ్జాలు పెట్టిండట కదా మీ నియోజకవర్గంలో. ఏమన్నా నిజమేనా? నేను విన్నది అబద్ధమా? నిజమే. మొత్తం ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తాడట, చెరువులు కబ్జాలు చేస్తాడట, సికం భూములు కబ్జాలు చేస్తాడట, ఆఖరికి గిరిజనుల భూములు కూడా 40 ఎకరాలు కబ్జాలు చేసిండట మీ ఎమ్మెల్యే. ఎంత గొప్ప పేరుంది మీ ఎమ్మెల్యేకి. ఒకప్పుడు ఏఈగా ఉద్యోగం పోగొట్టుకున్న వాడు లంచం తీసుకుంటూ దొరికిపోయి ఈ ఏఈ. ఇప్పుడేమో 100 ఎకరాలు పోగు చేసుకున్నాడట, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడట. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న ఈ డబ్బులన్నీ? సక్రమంగా సంపాదించుకుంటే వస్తాయా అన్న? ఇట్లా అన్ని అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే కదా. ఇక అన్ని మాఫియాలు చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఈ శంకర్ నాయక్ అయితే గుట్కా మాఫియా చేస్తాడట, లిక్కర్ మాఫియా చేస్తాడట, ఇసుక మాఫియా చేస్తాడట, బెల్లం మాఫియా కూడా చేస్తాడట, ఆఖరికి పీడిఎస్ రైస్ దందా కూడా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఏమన్నా నేను నిన్నది కరెక్టేనా? ఒక రౌడీ షీటర్ లాగా 1వ తేదీ టంచన్ గా వసూలు చేస్తాడట మీ ఎమ్మెల్యే. ఇన్ని దందాల ద్వారా 2 చేతుల సంపాదిస్తున్నాడు కదా మీ ఎమ్మెల్యే. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? కేశముద్రం ని మున్సిపాలిటీ చేస్తానన్నాడు, చేసిండా? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతానన్నాడు, కట్టిండా? ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు ఈ శంకర్ నాయక్.